హలో, నేను మిస్ఎస్ రావు. నోటిఫికేషన్ వచ్చే లోపల ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా మారేటువంటి అవకాశం ఉందనేది విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. జవహర్ రెడ్డి అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. లాస్ట్కి ఆయన సీఎంఓ ఆఫీసులో అక్కడ డిజిటల్ సంతకాలు కూడా మ్యానిపులేట్ చేసినటువంటి అధికారుల్ని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి జిల్లా కాబట్టి ఆయనకు కూడా అనుకూలంగా వ్యక్తిగతంగా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన చుట్టుముడుతున్నటువంటి పరిస్థితుల్లో కంప్లైంట్స్ వెళ్ళాయి కేంద్ర ఎన్నికల సంఘానికి. దీంతో జవహర్ బదులుగా ఎవరిని అపాయింట్ చేయాలి అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. సాధారణంగా ప్యానెల్ పంపిస్తుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముగ్గురు పేర్లని. ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కనిపిస్తుంది సీనియారిటీ ప్రకారం ఇద్దరే కనిపిస్తున్నారు, ఇద్దరు పేర్లే కనిపిస్తున్నారు. వాళ్ళు సిసోడియా ఒకళ్ళు, అలాగే పూర్ణం మాల్కొండయ్య. వీళ్ళిద్దరిలో ఎవరు సిఎస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎవరు సిఎస్గా అపాయింట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళిద్దరు ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈయన సిసోడియా రామ్ ప్రకాష్ సిసోడియా ఐఏఎస్, 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన. సో ఈయన అనుభవజ్ఞులు ప్లస్ కొత్త సిఎస్ రేసులో ముందంజలో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది ఢిల్లీ వర్గాల నుంచి కూడా. 2021లో ఏపీ గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియామకం అయ్యారు. 2021లో గవర్నర్ ఆఫీస్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయన పనిచేశారు, ఆ అనుభవం ఆయనకి ఉంది. అలాగే 2023 ఫిబ్రవరిలో సిసోడియాను బదిలీ చేశారు జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం అందరికీ తెలిసిందే, రామ్ ప్రకాష్ సిసోడియాని బదిలీ చేయటం వెనుక కారణాలు లేకపోలేదు. ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం ఆయన పక్కన పెట్టేసింది. దానికి కారణం ఏంటంటే 1వ తారీఖున జీతాలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్యోగుల సంఘాల నేతలు అడిగారు. ఆ సందర్భంగా గవర్నర్కి వినత పత్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో అపాయింట్మెంట్ పెట్టించినటువంటి తప్పు సిసోడియా చేశారనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించింది. ఆ సందర్భంగా ఆయన్ని లూప్ లైన్లో పెట్టడానికి పోస్టింగ్ ఏది ఇవ్వకుండా అక్కడి నుంచి మార్చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని అప్పట్లో ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన లూప్ లైన్లో ఉంటూ ఉన్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ని కలవడానికి సహాయం చేయటమే ఆయన చేసినటువంటి తప్పుగా భావించి ఆయన్ని లూప్ లైన్లోకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంపించేసింది. ప్రాధాన్యత లేనటువంటి పోస్టుకు బదిలీ చేసింది. ఆ పోస్టులోనే కొనసాగుతున్నారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా డైరెక్టర్ జనరల్ పోస్టులో ప్రస్తుతం ఆయన ఉన్నారు, కొనసాగుతూ ఉన్నారు. ఇక సీనియారిటీ ప్రకారం చూస్తే కనుక సిసోడియా యొక్క పోటీగా కనిపిస్తూ ఉన్నారు పూర్ణం మాలకొండయ్య. సో పూర్ణం మాలకొండయ్య ఐఏఎస్, 1988 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఈవిడ టీడీపీ హయాంలో ఏపీ డీజీపీగా పనిచేసినటువంటి పూర్ణం మాలకొండయ్య భర్త మన్నం మాలకొండయ్య. సో ఏపీ డీజీపీగా అప్పట్లో ఆయన పనిచేశారు, చాలా హానెస్ట్ ఆఫీసరు. మాలకొండయ్య అంటే అందరికీ తెలుసు, మన్నం మాలకొండయ్య అని అంటే ఆయన ఎంత హానెస్ట్ ఆఫీసరో, పోలీస్ వర్గాల గురించి, పోలీస్ ఆఫీసర్స్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు, మచ్చ లేనటువంటి పోలీస్ ఆఫీసర్గా మాలకొండయ్యకు పేరుంది. సో టీడీపీ ప్రభుత్వంలో పూర్ణం మాలకొండయ్య పైన వైసీపీ అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు పూనం మాలకొండయ్య. వైసీపీ అప్పట్లో బాగా ఆరోపణలు చేసింది. పూనం సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు అప్పట్లో జగను. పూనం మాలకొండయ్య గురించి తెలిసినటువంటి వాళ్ళు, యాక్చువల్గా నాకు కూడా తెలుసు, ఆవిడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ దగ్గరికి ఏదైనా మిస్యూజ్ చేయడానికి, ఏదైనా ఫైల్ మూచేయాలి అని అడగడానికి కూడా భయపడేవాళ్ళు. ఇది నాకు స్వయంగా వ్యక్తిగతంగా పూనం మాలకొండయ్య గురించి నాకు తెలుసు. సో ఆవిడ వివిధ విభాగాల్లో పనిచేశారు. పనిచేసినటువంటి సందర్భంగా చట్టానికి, నిబంధనలకి లోబడి మాత్రమే ఆవిడ పనిచేస్తారు. ఏమాత్రం ఒక ఇంచు కూడా అందుకు అతిక్రమించి పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కాదు అని చెప్పి నేను కూడా చెప్పగలను. ఎందుకంటే నేను సెక్రటరియేట్లో చాలా రిపోర్టింగ్ చేశాను చాలా సంవత్సరాల పాటు. సో ఉన్నటువంటి ఐఏఎస్ల్లో పూనం మాలకొండయ్య బెస్ట్ అని చెప్పి చెప్పచ్చు. ఆవిడ మీద ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా
ఆమె పనితీరు మాత్రం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సిఎస్ శాంతకుమార్ గారు కూడా చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. సో మేము రిపోర్టింగ్ చేసేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో సచివాలయానికి రెగ్యులర్గా వెళ్ళి మేము ఒక జర్నలిస్ట్గా సీఎం ఆఫీస్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసేటువంటి రోజుల్లో వీళ్ళిద్దరూ ఏ విధంగా విధులు నిర్వహిస్తారనేది అందరికీ తెలుసు, నేతలకు తెలుసు, ఆఫీసర్స్కి కూడా తెలుసు. అందుకే ఏమాత్రం తేడా ఉండేటువంటి ఫైల్స్ వాళ్ళ దగ్గర మూవ్ చేయడానికే నేతలు భయపడేవాళ్ళు, వెనక్కి తగ్గేటువంటి వాళ్ళు. అంత నిక్కచ్చిగా వీళ్ళిద్దరూ పనిచేస్తూ ఉంటారు అనేది పేరుంది సచివాలయంలో వీళ్ళిద్దరికి కూడా. సో పూర్ణమైన సిబిఐ విచారణకు డిమాండ్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు పూనం మాలకొండ మీద. జగన్ సీఎం అయ్యాక పూనం మాలకొండకు ముఖ్యమైనటువంటి పోస్టులు ఇచ్చారు. ఇది ఒక పెద్ద ట్విస్ట్, ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పూనం మాలకొండని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటి ఒక డిమాండ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైనటువంటి పోస్టులను ఆమెకే అప్పజెప్పడం అనేది చాలా ట్విస్ట్. సో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇంపార్టెంటో అందరికీ తెలిసింది. సో ఆ శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పోస్టుగా ఇచ్చారు. పూనం కంటే జూనియర్ కేఎస్ జవహర్ ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన జవహర్ రెడ్డికి చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఆయన పూనం మాలకొండ కంటే కూడా చాలా జూనియర్ కూడా. సో వ్యవసాయ శాఖ నుంచి సీఎంఓకు బదిలీ చేశారు పూనం మాలకొండని. సో ఆ తర్వాత సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ పోస్ట్ని అప్పజెప్పారు. సో ఇది పూనం మాలకొండ యొక్క ప్రొఫైల్ మనం చూస్తే కనుక. సో ఇప్పుడు రేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సిఎస్ రేసులో అని అంటే మనకు కనిపిస్తుంది సిసోడియా, అలాగే పూనం మాలకొండ. వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు సచివాలయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి జవహర్ రెడ్డిని అయితే మార్చేసేటువంటి అవకాశం ఉంది, ఆయన్ని బదిలీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మాత్రం తెలుస్తుంది. నోటిఫికేషన్కి ముందే లేదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1-2 రోజుల్లోనే ఆయన మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో పూనం మాలకొండయ్య కొత్త చీఫ్ సెక్రటరీగా రాబోతున్నారా లేదా సిసోడియా రాబోతున్నారా అనేటువంటి ఒక చర్చ అయితే సచివాలయ వర్గాల్లో చాలా సీరియస్గా జరుగుతుంది. ప్రొఫైల్స్ నేను మీ ముందుంచాను. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ చీఫ్ సెక్రటరీ అవుతారు ఎన్నికల సమయంలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. May 13 పోలింగ్ జరగబోతోంది. June 4 కౌంటింగ్ చూస్తాం, కౌంటింగ్ కూడా ఎలా ఉండబోతుంది అనేది. సో ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియని సజావుగా నడిపేటువంటి సత్తా సామర్థ్యం ఉన్నటువంటి బెస్ట్ ఐఏఎస్ ఆఫీసరు ఎవరు, పూనం మాలకొండయ్య లేదా సిసోడియా అనే దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయ్యే అవకాశం ఉందా లేదంటే వీళ్ళిద్దరు కాకుండా మరొకరిని చీఫ్ సెక్రటరీగా నియమించేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే సచివాలయ వర్గాల్లో మాత్రం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చీఫ్ సెక్రటరీగా నియామకం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది. సో మీ ఆప్షన్ ఏంటి? మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పూనం మాలకొండ హిస్టరీ, అలాగే సిసోడియా హిస్టరీ. ఆయన నిక్కంచమైనటువంటి అధికారి, చాలా క్రమబద్ధంగా ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. గవర్నర్ ఆఫీస్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. చట్ట ప్రకారం ఆయన నిబంధనల ప్రకారం అనుసరించేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా. సో వీళ్ళిద్దరిలో బెటర్ ఆప్షన్ ఎవరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా అనేది మీరే ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.